వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. సో ఈరోజు నేను ఏం చెప్పబోతున్నా అంటే మనము ఎన్ని రకాల పెన్సిల్స్ని వాడాలి డ్రాయింగ్లో, అది ఏ రకంగా వాడాలి అనేది నేను చెప్పబోతున్నాను. డ్రాయింగ్లో మనకి వచ్చేసరికి 3 పెన్సిల్స్ ఉంటాయి. ఏంటి ఏంటి అంటే హెచ్బి, 2H అండ్ H. ఈ 3 పెన్సిల్స్ని వాడి మనం డ్రాయింగ్ తీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా ఒకటే పెన్సిల్ యూస్ చేసి డ్రా చేసినప్పుడు మనకి ఒకటే రకమైన లైన్స్ తోటి డ్రాయింగ్ వస్తుంది అన్నట్టు. వచ్చినప్పుడు మనకి ఇలాగ అనిపిస్తుంది. సో ఇలా మనం అన్నిటికీ ఒకటే రకంగా వాడుతున్నాం కాబట్టి అన్ని లైన్స్ మెర్జ్ అయిపోతాయి. అదే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ వాడినప్పుడు మనకి డ్రాయింగ్ అనేది ఇలా వస్తుంది. సో మనకి ఇలా 3 టైప్స్ ఆఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి. డార్క్ లైన్ మెయిన్ డ్రాయింగ్కి, సెంటర్ లైన్ కోసం అని లైట్, వెరీ లైట్ లైన్ డైమెన్షన్స్ కోసం అని వేరే లైన్ రకమైన లైన్స్ ఉన్నాయి. సో ఇలా మనము ఇలా ఉన్న డ్రాయింగ్ని మనం ఇలా డ్రా చేస్తే నీట్గా అండ్ మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి కోసం అనేసి మనం ఈ 3 పెన్సిల్స్ని వాడతాం, 2H, HB అండ్ H. ఓకే, సో నేను ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఎలా డ్రా చేసి మనకి ఈ విధంగా వస్తాయనేది నేను చెప్పబోతున్నాను, ఏ పెన్సిల్ ఎలా వాడాలనేది. సో మనకి హెచ్బి పెన్సిల్ అనేది చాలా సాఫ్ట్ అండ్ డార్క్ డ్రా చేస్తుంది అండ్ వాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా డార్క్ వాడాము. అదే 2H వాడినాం అనుకోని హెచ్బి కంటే చాలా లైట్గా వాడుతుంది. అదే హెచ్కి వచ్చేసరికి అది ఇంకా లైట్గా వాడుతుంది అన్నమాట అలా. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఈ మెయిన్ డయాగ్రామ్కి వచ్చేసరికి మనము ఎక్స్ట్రా డార్క్ ఉన్న పెన్సిల్ని యూజ్ చేస్తాము. అదే డైమెన్షన్స్కి వచ్చేసరికి మనము మీడియం ఉన్న పెన్సిల్ని యూజ్ చేస్తాము. లైట్ వచ్చేసరికి సెంటర్ లైన్స్ కానీ ప్రొజెక్టర్ లైన్స్ కానీ మనము దీన్ని యూజ్ చేస్తాము. ఇలా చేయడం వల్ల మనకి డ్రాయింగ్ నీట్గా క్లియర్గా అన్నీ అర్థమవుతాయి. సో ఇలా డ్రా చేయాలి. ఇలా నేను డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను హెచ్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఎక్స్ వై యాక్సెస్ ఇలా చూపిస్తున్నారు కాబట్టి. సో మనకి ఇలా స్టార్టింగ్ అర్థమవుతుంది ఇది లైట్గా ఉంది అనేసి. సో ఎక్స్ వై తర్వాత డయాగ్రామ్లో మనకి ఏమి ఇచ్చిందంటే 40 తోటి ఒక స్క్వేర్ డ్రా చేసాను విత్ నేమ్స్ ఏబిసిడి ఈఎఫ్జిహెచ్. సో ఫస్ట్ అది డ్రా చేస్తాను. ఇలా డ్రాయింగ్ కోసం నేను ఏం యూజ్ చేస్తున్నా, హెచ్బి పెన్సిల్ యూజ్ చేస్తున్నా ఎందుకంటే మన అవుటర్ లైన్స్ కాబట్టి. నేను 50 తీసుకుంటున్నా స్కేల్, అంటే అక్కడ 40 ఉంటే 40/2 20 అవుతుంది. చూసారా దీనికి ఎంత తేడా వచ్చాను, అందుకే మనం హెచ్బి తోటి మెయిన్ డ్రాయింగ్ చేస్తాం. నెక్స్ట్ మనం పేర్లు ఇస్తాం, ఏ బి సి డి. ఈఎఫ్జిహెచ్ ఏబిసిడి అనేవేమో టాప్లో ఉన్నాయి, ఈఎఫ్జిహెచ్ అనేవి బాటంలో ఉన్నాయి ఈ డయాగ్రామ్ ప్రకారం. సో మనకి నెక్స్ట్ కావాల్సింది ప్రొజెక్టర్ లైన్స్ ఈ డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ లైన్స్ కావాలి. ఇవి పైకి మనం ప్రొజెక్ట్ చేస్తాం. సో దానికోసం మనము హెచ్ పెన్సిల్ని యూజ్ చేస్తాం, హెచ్ పెన్సిల్. మనకి డయాగ్రామ్లో సెంటర్ లైన్ ఉంది, సో మన సెంటర్ లైన్ కూడా దీంట్లో యూజ్ చేస్తాం.
సెంటర్ లైన్ ఏర్పడడానికి డాట్ డాష్ లైన్ అని వాడినాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, మెయిన్ బాడీ వచ్చేసరికి ఐటీ తోటి చూపించాను. సో మనం మెయిన్ బాడీ కాబట్టి మనం ఏం పెన్సిల్ వాడాలి, హెచ్పి పెన్సిల్ వాడుతున్నాం, హెచ్పి పెన్సిల్. సో మన స్కేల్ తీసుకుంటున్నాం 8 కాబట్టి 4 సెంటీమీటర్లు, 50:1 కాబట్టి నేమ్స్ ఏంటి, ఫస్ట్ ఎంతమంది చెప్పిన, ఏ బి సి డి డాషెస్, ఈ ఎఫ్ జి హెచ్ డాషెస్. సో మనం 2H ఎక్కడ వాడతామంటే డైమెన్షన్స్ చూపించడానికి, 2H పెన్సిల్. ఈ 2H పెన్సిల్ అనేది మరీ లైట్గా ఉండదు, అలానే మరీ డార్క్గా వాడదు. మనకి ఎంత విజిబుల్ ఉండాలో అంత విజిబుల్ అనిపిస్తుంది. కింద మనకి ఎంత ఇచ్చాను, 40 పైన ఎంత ఉంది మనకి, 80. సో ఎలా డ్రా చేయాలో చూపించిన కానీ ఇలా ఉన్న డ్రాయింగ్ మనం ఇలా డ్రా చేయడం వల్ల, 3 పెన్సిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. సో మనకి డార్క్ ఉన్నదేమో హెచ్బి, ఎందుకంటే మెయిన్ బాడీనే చూపిస్తున్నాం, అందుకని మనం హెచ్బి పెన్సిల్ వాడినాం, ఎందుకంటే డార్క్ వాడతాం కాబట్టి. అండ్ ప్రొజెక్టర్ లైన్స్, ఈ ప్రొజెక్టర్ లైన్స్ అనేవి చాలా లైట్గా ఉండాలి, ఎందుకంటే డ్రాయింగ్ మనం నీట్గా చూపించడానికి. అండ్ దీనిని బట్టే అది సేమ్ అదే డ్రాయింగ్ కాబట్టి అనేసి మన ప్రొజెక్టర్ లైన్స్ అని ఉంటాయి. అండ్ డైమెన్షన్స్, డైమెన్షన్స్కి మనము 2H పెన్సిల్ వాడతాం, ఎందుకంటే అది మరీ అది ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైమ్ మరీ ఎక్కువ డార్క్ కూడా కనిపించదు కాబట్టి. సో 2H పెన్సిల్ వాడినాము. అలా ప్రొజెక్టర్ లైన్స్కి ఏమో హెచ్, డైమెన్షన్స్కి ఏమో 2H, మెయిన్ బాడీ డయాగ్రామ్స్కి ఏమో HB పెన్సిల్ వాడతాం. థ్యాంక్ యూ.